फ्रेंड्स इधर ट्रैक्टर दे मुंदर टायर चिन्ना बेरिंग ऐसे पेंदी ये ला वेया लो इपुरो ये वीडियो ला चुदाम वीडियो चिवर वार कुछ चुरानी नचते लाइक चेंडी सब्सक्राइब चेंडी। हाय फ्रेंड्स ऐसे ट्रैक्टर के मेड वेतरान की इकड़ साइड दे बेरिंग ऐसे बोइंदी चुराच मेरा करा आये तक कुछ बैठे के लिए बेरिंग बोई सो दान कोसम मीट वेटा टैर पैके टैर चूँ डन इतना पेंट को पेक्कीसेसिना हाइट कोसमनी इन दी इट सैड डन इट सैड हाइट इकड गैप मनोटी गुटका लाटना दुड लाव पड़ी बीम को बाडी की मध्य पेटे टैर अभी पैक सो चूँ फ्रेंड्स इन अभी इलाजो मीट पेट तरह मल्ल वीडियो चेसी चूपस्ता फ्रेंड्स चूँ फ्रेंड्स बंकते मन मीट पेट जी जाक अवसर लेकिन यह विधा मीट पेट द्वारा मुं टैर अने पैक चूड़े टैर दिखे मुं टैर पंचर यानी बेरिंग पैन यानी यह विधा मीट पे द्वारा मुं टैर पैक अभी एक्टे इक चूँ इट सैड मुं बीम की मर बाडी मध्य इला गुटका लाट पे अभी वेट टैर मीद आगे अक्ट सैड टैर पैक बेरिंग वे मुझे कपने विपाली फ्रेंड्स नाग स्क्रूल विपिन तरह कपने लपल चूड़ी मेरे मोतम मट्टे लपलन इन तरह वाचर बैठक चेरिंग पेबी डैरक्ट टैर अने बैठक बेरिंग पे रारिंग पे डैरक्ट चक्नट पैन टैर ऊड़पये प्रमादम डैरक्ट ऊस रनिंग ऊड़पत इधी बेरिंग फ्रेंड्स चूड़ी इधे चेरिंग जाल बेरिंग मोतम चेरिंग पूर्ति पेद प्ले उपे रे बेरिंग वेदा मोतम विपेशा क्रोत बेरिंग तस्कर जरिए फ्रेंड्स इधी केरिंग आलट्रेशन बेरिंग इधी चिना जाल बेरिंग इपड़ी ये विधा वेस చూద్దాం ముందుగా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత పెద్ద బేరింగ్ అనేది పెట్టుకోవాలి అయితే పెద్ద బేరింగ్ కొంచెం కింపినికి బేరింగ్ మధ్య లూజ్ గా ఉంది దాని కోసం అని నేను కింపినికి కొద్దిగా నొక్కులు అనేది కొడుతున్నా కొంచెం టైట్ కావడానికి అని ఈ విధంగా కొట్టుకున్నట్లయితే బేరింగ్ అనేది కొద్దిగా టైట్ అవుద్ది తన సిట్టింగ్ అనేది కొద్దిగా ప్లే అయిపోయింది బేరింగ్ సిట్టింగ్ పెద్ద బేరింగ్ అనేది ఈ విధంగా ఎక్కించుకున్న తర్వాత అబ్బలో గ్రీజ్ అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్ టైర్ అబ్బలో నిండ మొత్తం గ్రీజ్ ఫుల్ గా నింపుకోవాలి దీని కోసం మనం వీడల్ కంపెనీ గ్రీజ్ తెచ్చుకోవడం జరిగింది ఇది కొంచెం బాగుంటదని తీసుకొచ్చుకున్నాము వాటర్ కూడా లోపలికి పోనివ్వదు బేరింగ్ లోనే లైఫ్ ఎక్కువ వస్తది అబ్బు నిండా గ్రీజ్ అనేది పెట్టుకోవాలి ఇట్ సైడ్ నుంచి అట్ సైడ్ నుంచి రెండు సార్లు పెట్టాలి ఫుల్ గా గ్రీజ్ పెట్టిన తర్వాత టైర్ అనేది ఎక్కించుకోవాలి ఈ విధంగా టైర్ ని ఎక్కించుకోవాలి తర్వాత చిన్న బేరింగ్ జాలి బేరింగ్ కాబట్టి దీనికి గ్రీజ్ అనేది బాగా పెట్టుకోవాలి చిన్న బేరింగ్ కి ఇది ఒకటి కోన్ వస్తది చూడొచ్చు మీరు ఇది కోన్ అయితే కోన్ ఫస్ట్ టైం పెట్టుకోవాలి కానీ ఇది మళ్ళా తర్వాత బేరింగ్ అటు ఇటు అయితే తర్వాత పట్టదు మళ్ళీ తీయడం పెట్టడం ఇబ్బంది ఉంది కానీ
టైర్ పెట్టిన తర్వాత కోన్ పెట్టేసి ఈ విధంగా కోన్ అనేది అబ్ లోపలికి ఫిక్స్ చేయాలి కోన్ తిరమర అయితే బేరింగ్ అనేది పట్టదన్నమాట చిన్న బేరింగ్ ని ఈ విధంగా వాచరేది లేదు చెక్నది కాపీస్తా తర్వాత వాచర్ ఇది వాచర్ వేసుకున్న తర్వాత చెక్నట్ పెట్టుకోవాలి కొంచెం గ్రీజ్ పెట్టి పెట్టుకుంటే మళ్ళీ ఇప్పినప్పుడు ఫ్రీగా వస్తుంది చెక్నట్ అనేది ఫుల్ టైట్ చేసుకోవాలి టైర్ను తింపుతూ మనం టైట్ చేసుకున్నట్టయితే అల్కా ఎక్కుద్ది కొంచెం అటు సైడ్ ఇటు సైడ్ కొట్టడం ద్వారా అబ్బు బేరింగ్లు కరెక్ట్ టైట్గా కూర్చుంటుంది ఫుల్ టైట్ చేసిన తర్వాత ఒకసారి టైర్ తెంపి చూసుకోవాలి లూజ్ ఉందా ప్లే ఉందా టైట్ ఉందా ఎట్లా ఉందని మరీ ఎక్కువ టైట్ కూడా వేసుకోవద్దు బేరింగ్లు వలిగిపోతాయి అది ఎంత టైట్ ఉండాలో అంత టైట్ మామూలుగా తెంపితే టైట్గా తిరగాలి మరి ప్లే ఉండకుండా చూసుకోవాలి తర్వాత ఇది మనం క్వార్టర్ పిన్ లాక్ వేసుకున్నా కాబట్టి లాక్ ఎక్కడ ఉంటుందో చూడడానికి గ్రీజును ఈ విధంగా హోల్లో కనుక మనం ఒత్తినట్టయితే హోల్ నుంచి గ్రీజ్ అనేది బయటకు వస్తుంది దీనికి రెండు హోల్స్ ఉన్నాయి పైనుంచి ఒకటి సైడ్ నుంచే ఉంది మన దగ్గర క్వార్టర్ పిన్ లేదు దొడ్డది ఒకటి మూల అనేది వేసుకోవడం జరిగింది ఈ మూలని కొంచెం ఊడిపోకుండా వంపాలి వంపుకున్నట్టయితే అది లాక్ అయిపోద్ది చెక్కినట్టు బయటకు రాకుండా ఉంటుంది చెక్కినట్టు లూజ్ అయినా కూడా ఈ లాక్ మీద ఆగుతుంది అన్నమాట ఇది అయిపోయిన తర్వాత కప్పులో గ్రీజ్ అనేది ఫుల్గా పెట్టుకోవాలి ఈ గ్రీజ్ ఉండడం వలన బురదలో దున్నినప్పుడు కానీ వాటర్ కానీ లోపలికి పోకుండా ఉంటుంది అండు కూడా లోపలికి పోకుంటుంది బేరింగ్ అనేది పోకుండా కాపాడడానికి కప్పులో గ్రీజ్ అనేది ఫుల్ చేసుకోవాలి మనం అప్పుడప్పుడు కప్పులో కూడా గ్రీజ్ అనేది పెట్టుకోవాలి అదేవిధంగా అబ్బుకి కూడా ఒక హోల్ ఉంటుంది దాంట్లో మనం గ్రీజింగ్ కనుక చేసుకున్నట్టయితే బేరింగ్లో లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది ఆ కప్పు నిండా మరీ ఎక్కువ కూడా పెట్టుకోవద్దు దానికి పట్టేంతమంది పెట్టుకొని గ్రీజ్ పెట్టుకొని ఈ విధంగా కప్పు పెట్టుకోవాలి దానికి నాలుగు నట్టు ఉంటాయి చిన్న స్క్రూ లాంటివి ఈ కప్పు పెట్టి ఆ నాలుగు స్క్రూలు టైట్ చేసుకుంటే అయిపోతుంది ఇది టైట్ చేసిన టైట్ చేయడం అయిపోయిన తర్వాత మనం ఏ విధంగా అయితే మీట్ పెట్టడానికి ముందుగా హైట్లో ఎక్కించి తీసి మీట్ పెట్టామో తీయడానికి కూడా అదేవిధంగా బండిని మళ్ళీ సేమ్ మనం ఏ బేరింగ్ అయితే పోయిందో ఆ బేరింగ్ పోయిన సైడ్ టైర్ని హైట్ ఎక్కించి మళ్ళీ ఆ మీట్ అనేది తీసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మీట్ అనేది తీసేయడం జరుగుతుంది బండికి రైట్ సైడ్ది బేరింగ్ అనేది పోవడం జరిగింది ఆ రైట్ సైడ్ ఉన్న టైర్ని హైట్ పైకి ఎక్కించి ఆ లెఫ్ట్ సైడ్లో పెట్టినటువంటి మనం గుట్టుకని కనుక తీసేసినట్టయితే మళ్ళీ యథావిధిగా అవుతుంది బేరింగ్ వేయడం అయితే అయిపోయింది చూడవచ్చు మీరు అంతే ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఎవరమైనా మన బండికి మనమే బేరింగ్ అనేది వేసుకోవచ్చు మహేంద్ర బండ్లో దాదాపుగా ఎక్కువ ముందు టైర్ బేరింగ్ అనేది పోవడం జరుగుతుంది పోయినప్పుడు మనమే ఈ విధంగా వేసుకోవచ్చు ఒకటి పోయినా కూడా రెండు బేరింగ్లు వేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే మళ్ళీ ఎక్కువ రోజుల వరకు ఇతర అవసరం లేకుండా ఉంటుంది అంతే ఫ్రెండ్స్ మా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్